నువ్వెళ్లే దారిలో అందరినీ నవ్వుతూ పలకరించు, మళ్ళీ ఈ దారిలో వస్తావో రావో అని. కాని ఇప్పుడు ఆలోచిస్తే మనం నవ్వుతూ పలకరిస్తే చాలా, ఎదుటోడు కూడా అంతే ప్రేమగా నవ్వాలి కదా. ఏ నవ్వు వెనకాల ఏ విషయం ఉందో, ఏ ప్రేమ వెనకాల ఏ మోసం ఉందో అర్థమైతలే. ఎల్లకాలం ఈడ ఇల్లు కట్టుకోనుంటావు రవై, ఉండే నాలుగు రోజులకు ఇన్ని నటనలు, ఇంత ఫేక్ అవసరమా? బతుకంటే నీ ఫోటో చూసుకుని నువ్వు మూరవడం కాదు, నీ పేరు విన్నా నీ ఫోటో చూసినా ఎదుటి వాళ్ల పెదాల్లో ఒక చిరు